కీర్తి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బిహెచ్ఎల్ మార్గదర్శి స్కూల్లో జానపద నృత్య నీరాజనంలో 725 మంది చిన్నారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బాబ్జీ సినిమా డైరెక్టర్ జనార్దన్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ మరియు సంజీవరావు సోషల్ యాక్టివేటెడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫిల్మ్ డైరెక్టర్ బాబ్జీ మాట్లాడుతూ, వరల్డ్ రికార్డు ఒకసారి మంచి విశేషం, చాలా ఆకర్షణీయంగా ఉందంటూ తెలుపుతూ, వారు కొత్తగా సినిమా తీస్తున్న దానిలో పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో నృత్యం చేసిన వారిలో కొంతమందిని ఎంపిక చేసుకుని కొందరికి అవకాశం ఇస్తామంటూ తెలిపారు. కీర్తి ఆర్ట్స్ అకాడమీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, గత 5 ఏళ్ల నుండి చిన్నారులను చాలా మందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ రోజు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అటెంప్ట్స్ నృత్య నీరాజనం కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ముఖ్య అతిథిగా వచ్చిన బాబ్జీ సినిమా డైరెక్టర్ ఇందులో కొంతమందికి వారి సినిమాలో ఛాన్స్ ఇవ్వడం చాలా సంతోషకరమని తెలిపారు. ఒక మాటలో చెప్తాను, ఈ స్టేజ్ దగ్గర నుంచి ఆ బస్ వరకు ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజనుడు. ఈరోజు ఈ అవకాశం ఈ స్టేజ్ మీద దక్కినందుకు చాలా సంతోషం. నా పేరు జనార్దన్. నేను 20 సంవత్సరాలు ఆర్మీలో పనిచేశాను. ఆర్మీలో పనిచేసిన తర్వాత 2016లో రిటైర్మెంట్ అయ్యాను. ఇప్పుడు ఒక ఎప్పటి నుంచో నా కోరిక ఉండేది ఏంటంటే, మనం బ్రతకడం కాదు సమాజానికి ఏం చేయాలనేది అనుకున్నాను. ఆర్మీలో చేశాను, సరే మీ అందరికీ తెలుసు ఆ దేశభక్తి అది ఎలా ఉంటుందనేది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఏంటంటే, నేను ఒక సినిమా ప్రొడ్యూసర్గా మీకు పరిచయం అవుతున్నాను. నా పేరు బెల్లి జనార్దన్. మన డైరెక్టర్ బాబ్జీ గారు వారిచ్చినటువంటి కథ విన్న తర్వాత నేను వెంటనే నిర్ణయం తీసుకున్నాను. సినిమా పేరు వచ్చేసి పోలీసు వారి హెచ్చరిక. సినిమాని ఏ కోణంలో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మీరు తెర మీద చూస్తారు. సో దాని తర్వాత నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నట్టు ప్రాంగణంలో మీరందరూ చేస్తున్నటువంటి నృత్యం ఏదైతే ఉందో, నిజంగా 26 జనవరి రోజు ఏదైతే ఢిల్లీలో పరేడ్ ఉంటుందో అలా అనిపించింది నాకు. చాలా సంతోషం. చదువెందుకురా నలుగురిలో దీపమై వెలిగేందుకురా పాటలు పాటలు కలలు మనకెందుకురా న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా నిలిచేందుకురా. ఈ పాట ఎందుకు పాడానంటే, నేను మీ వయసులో ఉన్నప్పుడు పుస్తకాలు పట్టుకొని స్కూల్కి వెళ్ళినప్పుడు, మీలాగే ఇక్కడ కార్యక్రమాల్లో అలా కూర్చొని వేదిక మీద ఉన్న పెద్దలు పాడుతున్నప్పుడు, ఆ జజ్జనకర జనారే నీకు వేరే వెళ్ళి పాడుతుంటే ఈరోజు మేమంతా ఇక్కడ కూర్చుంటే మీరు ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే మేము చూస్తున్నాం. కానీ ఆ రోజు వేదిక మీద వందే మాత్రం శ్రీనివాస్ అనే ఒక గాయకుడు పాట పాడుతుంటే వా మీరు పంతుల చుందు మా సినిమా నిర్మాత బెల్లి జనార్దన్ గారు మాట్లాడుతూ, నేను ఒక సినిమా చేస్తున్నాను అని చెప్పి ఆ సినిమా పేరు అనౌన్స్ చేశారు. మీరు విన్నారనుకుంటారు అందరు ఆ పేరు విన్నారా? ఒకసారి చెప్పండి అమ్మా, సినిమా పేరు ఏం పేరు వినపడం లేదు? ఇంకా గట్టిగా, అది పోలీసు వారి హెచ్చరిక, పోలీసు వారి హెచ్చరిక అనే సినిమాను మేము తీస్తూ దసరా పండుగ రోజు ప్రారంభించి నిర్విరామంగా షూటింగ్ జరుగుతుంది ఈ 4-5 రోజులు. నాకు ఇంకో విషయం ఎక్కడ చెప్పలేదు. నేను సినిమా పరిశ్రమలో వచ్చాక ఎప్పటికైనా సరే నంది అవార్డు తీసుకోవాలి అనే ఒక తపనతో నా ఫస్ట్ మూవీ నల్లబొచ్చుల సినిమాకు దాదాపు ఒక 40-50 అవార్డులు వచ్చినాయి.
నంది వచ్చింది ఆ తర్వాత మళ్ళీ నంది రాలేదు రాలేదే ఆ ఒక్క నంది ఉంది అనుకుంటే రెండో నంది విందు కలిశారు విందు కలిసింది నందిని మా ఇంట్లో పెట్టున్నారు కాబట్టి మా ఇంట్లో నేను అవార్డు సీట్లో నందులు చూసుకుంటున్నప్పుడు ఆ నంది చూసినప్పుడల్లా బిందు గారు గుర్తొస్తారు దానికి థ్యాంక్స్ బిందు గారు వేరే మీద మా పెద్దలందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము ఓకే రెడీ సార్ అందరూ పట్టుకోకుండా అందరూ వస్తారు సార్ నుంచోండి చేయి పెడితే వెంటాలు రావట్లేదు ఓకే సార్ ఓకే రెడీ సార్ మేడం ఇక్కడ చూడండి సార్ సార్ ఇక్కడ చూడండి సార్ చేయి అవసరం లేదు సార్ మీరు చేయి పెడితే మీరు వెంట రావట్లేదు మామూలు నుంచోండి ఓకే సార్ ఓకే రెడీ సార్ ఓకే రెడీ సార్ ఓకే రెడీ సార్ సార్ కొంచెం ఓకే సార్ ఓకే రెడీ సార్ ఓకే రెడీ సార్ చాలా కార్యక్రమాలకు బిందు గారి అభివృద్ధి కార్యక్రమం పెట్టినాయి అయితే మిగతా సంస్థలు వాటికి కాకుండా ఒక గిల్లి స్మృతి కార్డు వాటి కార్యక్రమాలు చేపట్టడం వాళ్ళకి కీర్తి ఆర్ ప్రకారం ముఖ్యంగా బిందు గారు చెప్పిన కార్యక్రమం గొప్ప కార్యక్రమం పాల్గొన్నారు ఎందుకంటే ప్రతి మనిషికి ఒక రికార్డును అందుకోవాలనుకుంటుంది అది ముఖ్యంగా గిల్లి స్మృతి కార్డు అనేది చాలా గొప్ప విషయం ఎవరికో వాటిని సాధించండి మా సినీ పరిశ్రమలో దాదాపు 10,000 మంది కళాకారులు నటులు దర్శకులు టెక్నీషియన్స్ ఉంటే ఏ బ్రహ్మాండ గారికో ఏ విజయమ్మ గారికో తప్ప చాలా తక్కువ మంది అండి వేల మందికి పెట్టే వాళ్ళకి గిన్నెస్ బుక్ అనుకుంటున్నాను వాళ్ళని చూసి మేమంతా చైతన్యపడుతున్నాం నేను కూడా గిన్నెస్ బుక్ అనుకుంటే బాగుంటుంది గిన్నెస్ రికార్డులో మాత్రం నమోదైతే బాగుంటుందని వాళ్ళకు పాపం తెలియదు పుణ్యం తెలియదు కానీ అటువంటి చిన్నారుల మనసుల్లో ఒక లక్ష్యాన్ని తీసుకొచ్చి ఇదిగో మీరు ఉన్న టాలెంట్ గిన్నెస్ బుక్ను అందుకోవచ్చు అని వాళ్ళకు చైతన్యపరిచి ఈ వయసులో వాళ్ళకు గిన్నెస్ బుక్ను ఇవ్వడం అనేది కేవలం ఒక రికార్డు ఒక ఛానల్ కప్పడము ఒక ఫీల్ ఇవ్వడం కాదు వాళ్ళలో తెలియని ఒక తపన జీవితం మీద ఒక అంబిషన్ ఒక లక్ష్యాన్ని ఈ వయసులోనే వాళ్ళకు అందించినట్టుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏదో స్కూల్లోకి వెళ్ళడం చదువుకోవడం పుస్తకాలు చదువుకొని పాస్ కావడం డిగ్రీ చేసి ఉద్యోగాలు చేయడమే కాకుండా అది అందరూ చేస్తారు ఉద్యోగాలు చేయడం ప్రతి వాడికి ప్రతి విద్యార్థికి ప్రతి పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి చదివించాలని వాళ్ళకి ఏదో ఉద్యోగం ఇచ్చాలి అనే లక్ష్యం ఒకటి ఉంటుంది అది కాకుండా దాన్ని మించి అంతకు మించి అంటారే ఆ దిశగా ఆలోచన తీసుకురావడానికి ఈరోజు బిందు గారు నిర్వహించిన ఈ కార్యక్రమం దోహదపడుతుందని భావిస్తున్నాను ఇటువంటి కార్యక్రమం గతంలో కూడా చాలా చేశారు బిందు గారు చేసే కార్యక్రమాలకు దాదాపు నేను వాళ్ళకి ఆ సంస్థకు బంధువులాగా మీరు రెగ్యులర్గా అడుగుతుంటారు కాబట్టి ఎందుకు బంధువులు అన్నారంటే నేను ఎంతసేపు మాట్లాడిందంతా దగ్గరగా గమనించాను ఎన్ని కార్యక్రమాలు రవీంద్ర భారతి తర్వాత అక్కడ బిల్లా టెంపుల్ దగ్గర అక్కడ ఆమె నిత్యం అసలు ఈరోజు మా ప్రొడ్యూసర్ గారు బెల్లి జనార్దన్ గారు మేము మాట్లాడుకుంటూ అసలు చిన్న కార్యక్రమం మేము షూటింగ్ అంటే మాకు 200 మంది ఉంటారు ఆ 200 మంది 300 మందిని దేని మేము డబ్బులు ఇస్తూ షూటింగ్ తీసుకొస్తూ కూడా టెన్షన్ పడుతుంటాం ఎవరు వస్తారు ఎవరికి కొడతారు అని అటువంటిది ఇంత మందిని అది చిన్నారులను గ్యాదర్ చేసి అందరికీ సర్టిఫికేట్ ఇచ్చి ఇదో ఎంత గర్వం ఉందంటే ప్రతి ఒక్కల చేతుల్లో గిన్నెస్ బుక్ రికార్డ్ ఉందండి నేను ఈరోజు యాక్చువల్గా ఇంకో బ్రహ్మానంద గారి ఇంటికి వెళ్తున్నాను బ్రహ్మానంద గారి ఇంటికి వెళ్తే అక్కడ ఒక పెద్ద సర్టిఫికేట్ ఉంటుంది గిన్నెస్ బుక్ సంబంధించి సార్ మీలాగా నేను ఎప్పుడు తీసుకోవాలి సార్ అనుకున్నాను ఇప్పుడు అనుకుంటున్నా బిందు గారి ద్వారా నేను కూడా గిన్నెస్ బుక్ సర్టిఫికేట్ తీసుకుంటాను అంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన బిందు గారికి మా సినిమా పరిశ్రమ తరఫున అంటే సినిమా పరిశ్రమ అంటే సకల కళాకారుల వేదిక అండి సకల కళల సమ్మేళనం అంటే ఇక్కడున్న ఈరోజు ఈ సర్టిఫికేట్ తీసుకున్న ఈ పిల్లలు వీళ్ళలో ఎంతమంది రేపు డాక్టర్లు అవుతారో యాక్టర్లు అవుతారో డైరెక్టర్లు అవుతారో నిర్మాతలు అవుతారు వాళ్ళు రేపు పెద్ద స్థాయికి వచ్చి అప్పుడెప్పుడో గిన్నెస్ బుక్ తీసుకున్నారు కదా ఈరోజే గిన్నెస్ బుక్ సర్టిఫికేట్ తీసుకున్నారు అది నిజంగా చాలా గొప్ప విషయం అది మేము కూడా భవిష్యత్తులో మా బిందు చేతుల గిన్నెస్ బుక్
ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమం లాంటి కార్యక్రమాలు ఇంకా బిందు మన ముఖ్యంగా నిర్వహించాలని కోరుకుంటూ బిందు గారు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి సినిమా పరిశ్రమ తరఫున మేము మా వంతు 100% సపోర్ట్ కోరుకుంటూ ఉంటాం. మా ఇంటి ఆడపడుచుగా మేము సపోర్ట్ చేస్తాం. మేము మా సినిమా పరిశ్రమ నుంచి ఆమె కోరుకుంటే ఎవరినైనా నేను రిజిస్టర్ చేసుకుంటాను. ఆ విధంగా అంటే మా వృత్తభక్తిగా ఆమె చేస్తున్న గొప్ప కార్యక్రమానికి అది మా వృత్తభక్తిగా మేము ఈ అందరి నిర్వహించిన మాట్లాడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన ఈ ప్రాంగణానికి ఏదైతే శ్రీ మారదర్శి హై స్కూల్ ప్రాంగణానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అంతేకాకుండా దర్శకులు ప్రతి మన దర్శకుడు మార్గ బాబ్జీ గారు డైరెక్టర్ బాబ్జీ గారు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టీచర్ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ఒక గొప్ప ఒక తలంపు తలపెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా చేసినటువంటి మేడం గారు బిందు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న ఒక 5-10 మందితో చేసే ప్రోగ్రామ్కే చాలా తడబడుతుంటాం. అలాంటిది 700 పైచిలకు విద్యార్థులతో ఈ కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పడం అనేది ఆ గిన్నిస్ రికార్డు కోసం మా అందరి ఆశీస్సులు. నెక్స్ట్ మా యొక్క కంగ్రాట్స్ మేడం గారికి ప్రత్యేక తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారము. నేను ఒక సామాజిక కార్యకర్తను, తర్వాత ఈ మార్గదర్శి ఎడ్యుకేషన్ సొసైటీకి సీఈఓను. ఈ ప్రోగ్రాంకి వాళ్ళ నిర్ణయించడానికి మేడం గారు అనేక కష్టాలు పడి రాష్ట్ర నలుమూల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు పాల్గొని శిక్షణ చేయడం చాలా ఆనందకరంగా 700 పైచిలకు విద్యార్థులు ఒకేసారి ఆ పాటను అందరూ చేయటం అంటే చాలా కష్టతరమైంది. మేడం గారు చూసిన మేరకు పిల్లలు చాలా కష్టపడ్డారు. అవార్డు ఏంటి గిన్నిస్ బుక్ అంటే కూడా పిల్లలందరికీ తెలిసి ఇప్పుడు యావత్ భారతదేశం కూడా అవకాశాలు ఉన్నాయి. మిగతా పిల్లలు కూడా గిన్నిస్ బుక్ రికార్డుకి పాల్గొనాలని కూడా ఉత్సాహం చూపెడతారు. ఇలాంటి కార్యక్రమం బిందు గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు. సామాజిక కార్యకర్తగా అనేక పనులు చేస్తున్నారు. సో పేదలకు అన్ని పెట్టడం వృద్ధాక్ష వాళ్ళకి అనాథ పిల్లలు కూడా నాతో పాటు మేడం గారు అప్పుడప్పుడు పని కార్యక్రమం పాల్గొంటారు. ఇలాంటి కార్యక్రమంలో కూడా పిల్లలను ఉత్తేజపెట్టడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటు ఇవాళ మా యొక్క మార్గదర్శక సొసైటీ పిల్లలు చేయటం ఆనందానికి మాకు ఆనందానికి ఉంది. ఇది గ్రాండ్ సక్సెస్ అయినందుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నమస్తే మంజలి. నేను కీర్తి ఆర్ట్స్ అకాడమీ ప్రెసిడెంట్ బిందు లిమ్మాని, అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ని కూడా. నేను గతంలో 2017లో ఒక స్వచ్ఛ భారత్లో 300 చిన్నారులతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిర్వహించాము. సో అందుకుగానే మనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది కూడా. సో అదే ఒక ఇది చేసుకొని మేము గత 5 సంవత్సరాలుగా కూడా మేము ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కల్చరల్ ఈవెంట్స్ మేము జరుపుతూ ఉన్నాము. సో చిన్నారులకు వేదిక కల్పిస్తున్నాము. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళందరికీ కూడా మా యొక్క వేదికను పరిచయం చేస్తున్నాము. ఆ వేదిక ద్వారా వాళ్ళని పరిచయం చేస్తున్నాము. సో అదేవిధంగా ఈరోజు జానపద నృత్య నీరాజనం డ్యాన్స్ అనే ఒక ఫోక్ సాంగ్ పైన 725 చిన్నారులచే జానపద నృత్య నీరాజనం డ్యాన్స్ని కూడా ఇక్కడ శ్రీ మార్గదర్శి హై స్కూల్ బిహెచ్ఎల్లో మనం ఇక్కడ చేయడం జరిగింది. సో చిన్నారులందరూ కూడా మంచిగా పాల్గొని ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. చిన్నారులకి, వాళ్ళ పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, వాళ్ళకి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సందర్భంలో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ యొక్క గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని మీ అందరి సపోర్ట్ తోటి, మీ అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తే మున్ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. సో మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మెట్రో టీవీ కూడా మాకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతిసారి మా ప్రతి ప్రోగ్రాంలో కంపల్సరీ ఉంటారు. అండ్ మాకు ఇంకా మా ప్రోగ్రామ్ని ఎంతోమందికి మెట్రో టీవీ ద్వారా వేలాది మందికి తెలియజేస్తున్నారు. సో అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మా యొక్క ప్రోగ్రామ్ని కూడా ఇంత మంచి కవరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.